హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోని హౌసెస్ అయితే మనకి సత్యనారాయణ కాలనీకి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉందండి. ఇది జస్ట్ 50 మీటర్స్ to 100 మీటర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే బిట్ అయితే 133 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేస్ అండి, నార్త్ వెస్ట్ కార్నర్ అండి, కమర్షియల్ షెటర్స్ అన్నమాట. చూసుకోవచ్చు 2 షెటర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కింద 1 BHK వస్తుంది, పైన 2 BHK వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. నార్త్ ఫేస్ హౌస్ ఇది. మనకి 23x52 డైమెన్షన్స్, 2 షెటర్స్ వచ్చినాయి. మంచి వెల్ డెవలప్డ్ కాలనీ అండి. 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, అన్నీ కూడా సిసి రోడ్స్. చాలా అంటే చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటాయి మనకి. ఈ బిట్టు ఎవరైతే తీసుకుంటారో నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే అదంతా కాలనీ అంతా కూడా డెవలప్ అయిపోయింది. ప్లస్ మనకి ఇది నాగారం ఎక్స్ రోడ్స్కి చాలా దగ్గర, 2 షెటర్స్ ఉన్నాయి. కార్నర్ బిట్టు, కార్నర్ కాకుండా దాని పక్కది కూడా అవైలబుల్ ఉంది. సో మీకు ఒకసారి షటర్స్ కూడా నేను చూపిస్తాను. ఒకసారి మీకు లోపల షటర్స్ ఎంత స్పేస్ ఉంది. 2 షటర్స్ అనమాట. మనకి ఇప్పుడు చూసే ఎక్కడైతే వాష్రూమ్ అయితే మనకి ఉంది, చూసుకోవచ్చు మీరు వాష్రూమ్. ఇది షటర్స్ ఎవరైతే రెంటల్స్కి తీసుకుంటారో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా వీళ్ళు ప్లేస్ చేశారనమాట. కార్నర్ బెట్టు, దాని పక్కది మిడిల్ బెట్ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉంది. ఒక్క నిమిషం, షటర్స్ అయితే ఒక్కసారి ఓపెన్ చేశానండి. ఒక్కసారి అయితే మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఉన్నాయి, ఏంటి ఎంత లోన ఎంత స్పేస్ ఉంది అనేది చూసుకోవచ్చు మీరు. 2 షటర్స్ అనమాట ఇవి, చూడండి లోపల బాగుందండి. షటర్ అయితే అంటే పెద్దది కాదు, అట్లా చిన్నది కాదు. మీకు 10x8 to 10x10 అట్లా వస్తుందండి. 10x12 కూడా ఉండొచ్చేమో. మరి నాకైతే ఇది ఒకసారి ప్లాన్లో ఉంటుంది. మీకు కావాలన్నా కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ప్లాన్ కూడా మీకు పంపిస్తానండి. సో ఇది మంచి ఏరియా. కమర్షియల్ షటర్స్ కూడా 2 లెట్కి ఇస్తే వెంటనే మనకి వచ్చేస్తుంది. ఏదైతే రెంటల్కి తీసుకోవాలనుకుంటున్నారో దానికి కూడా. ఇప్పుడు హౌస్ అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చండి ఇది, ఇదిగోండి. పైన అయితే ఇంకొంచెం వర్క్ ఉంది. మనకి ఆ డిజైన్స్ అనేవి ఉంది కదా పక్క బిల్డింగ్లో, చూడొచ్చు ఆ డిజైన్స్ ఇక్కడైతే స్టిక్ చేస్తున్నారు. కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది, పూర్తిగా అయితే అవ్వలేదండి. కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీరు లోపల కూడా చూపిస్తాను, మీరు మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా అండి ఇది, పార్కింగ్ ఏరియా. చిన్న కార్స్ అయితే పట్టేస్తాయండి, పెద్ద కార్ అంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది నాకు తెలిసి. చూసుకోవచ్చు పార్కింగ్. ఇక్కడ వచ్చేపటికి మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇంకా స్టబ్స్కి ఇంకా గ్రానైట్ వేయలేదు, కొంచెం టైం అంటే ఒక 15 డేస్ అయితే టైం అయితే పట్టిద్ది మనకి. అన్ని బ్యాంక్స్లోనూ లోన్ వస్తుందండి, లోన్ అయితే రాకుండా ఉండదు మనకి. అన్ని బ్యాంక్స్లో కూడా వస్తుంది. ఇది నాగారం మున్సిపాలిటీది అండి, నాగారం మున్సిపాలిటీది. మనం చూసుకోవచ్చు పార్కింగ్ స్పేస్ అయితే చూసుకున్నారు కదా మీరు, పక్కన సెట్ బ్యాగ్స్ కానీ అది కూడా మొత్తం ఒకసారి చూసుకోండి. పక్కన 2 ఫీట్ 2.5 ఫీట్ అయితే ప్లేస్ అయితే ఉంది. మీకైతే ఒకసారి చూపిస్తాను, చూడొచ్చండి. సో మొత్తం అయితే ఒకసారి చూసుకున్నారు కదండి. నేను ఈ 2.5 ఫీట్ ఏదైతే గల్లీ ఉందో అది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది, మన కిచెన్ నుంచి డోర్ కూడా ఒకటి ఇచ్చారు. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ కూడా చూసుకోండి. సో ఇప్పుడు లోపలైతే చూపిస్తానండి. ఫ్రంట్ అయితే మొత్తం చూసుకున్నారు కదా, లోపల చూసుకోవచ్చు అండి. ఇది మీకు ఇది హాల్ వస్తుంది. హాల్ ఇదంతా టీవీ ఏరియా, ఓన్లీ హాల్ మాత్రమే చాలా అంటే పెద్దగా రాదు, చిన్నగానే వస్తుంది. పూజా రూము చూసుకోండి, ఇది కావండి హాల్. పైన సీలింగ్ కానీ మీరు ఇక్కడ పూజా రూము ప్లస్ కిచెన్ అండి. కిచెన్ అయితే కొంచెం అంటే మీడియం సైజులో ఉంది, ఎక్కువ అయితే స్పేషియస్గా అయితే లేదు, మీడియం సైజులో ఉంది. 133లో అలాగే వస్తుందండి. నార్త్ ఫేస్ బిల్డింగ్స్లో మనకి పూజా రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ అలాగే బెడ్రూమ్ అయితే చూడండి, బెడ్రూమ్ సైజు పెద్దగానే వస్తుందండి. 1 BHK ప్లస్ 2 షటర్స్. మీరు ఎట్లా చూసుకున్న రెంటల్స్ 2 షటర్స్ మీద కలిపి ఒక 10,000, ఒక 1 BHK వచ్చేప్పటికి 5 to 6,000 మధ్యలో ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఆలోచించే వాళ్ళు అయితే డెఫినెట్గా
తీసుకోవచ్చండి. మంచి ప్లేసు, మంచి లొకాలిటీలో ఉంది, మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంది. బస్ స్టాప్ జస్ట్ 50 మీటర్సే ఉంటుంది. మీకు సత్యనారాయణ కాలనీ నాగారాము, మీకు ఈ ఏరియాలో చాలా చాలా ఎక్కువ ఎక్కువే ప్రైజెస్ ఉన్నాయి. మన ఈ హౌస్ యొక్క బడ్జెట్ అయితే 1,15,00,000 అండి. మిడిల్ బిట్ కూడా ఉంది, 1,10,00,000. స్లైట్ నెగోషియేషన్సే ఉంటాయి, ఎక్కువ అయితే నెగోషియేషన్స్ ఉండవండి. ఇప్పుడు పైన చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు అది అక్కడ బయట వైపు స్టిక్ చేసేదైతే అదేనండి. మనకి ఆ ఫ్రంట్ ఏదైతే బాల్కనీ ఏరియా ఉందో అదంతా గ్రానైట్ వేశారు. పైనైతే లోపలికి వెళ్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు. కొంచెం రూమ్ లాగా ఇచ్చారండి, ఎదర సిట్అవుట్ ఏరియా లాగా. దాని తర్వాత లోపలైతే హాల్ చూసుకోండి. హాలు చూసుకోండి, మీరు సిట్టింగ్ ఎట్టి పొజిషన్లో మీకు బెటర్గా ఉంటుందో అనిపించిద్దో అటు పెట్టుకోవచ్చండి. దీంట్లో మనకి ఆ టీవీకి సంబంధించి అయితే అక్కడ ప్లేస్ లాగా ఉంది చూసారా, ఇప్పుడు అక్కడైతే వస్తుంది. పైన పూజ రూము, కిచెను కూడా మీడియం సైజులో ఉంటాయి, ఓ పెద్దగా అయితే లేవు. మీకు పూజ రూము పెద్దగానే ఉంది కొంచెం, కిచెన్ మీడియం సైజ్, కింద దాని మీద కొంచెం బెటర్గా అయితే ఉంది కిచెను. పక్కన కూడా స్పేస్, వాష్ ఏరియా వస్తుంది మనకి. సో అట్లాగే బెడ్రూమ్ చూపిస్తానండి, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే స్పేషియస్గా అనిపిస్తుందండి, ర్యాక్స్ ఉన్నాయి, బీరువా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. మనకి కార్నర్ బెడ్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి, చిన్నగా అయితే లేవు. 133 గజాలండి. ఇదిగోండి టీవీ ప్లేస్ అక్కడ వస్తుంది మనకి. అట్లాగే కామన్ వాష్రూము ప్లస్ చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, ఇక్కడ బాల్కనీ ఏరియా లాగా ఇచ్చారు, కొంత 2 ట్యాప్స్ కూడా ఇచ్చారు. అక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా అంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. మనకి రోడ్డు కూడా చూపిస్తాను, ఒకసారి చూసుకోండి పైనుంచి. మీకు పైన కూడా మొత్తం ఒకసారి వెళ్ళి చూపిస్తానండి మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది. నాకు తెలిసైతే ఇది బెస్ట్ రీజనబుల్ బడ్జెట్ అండి, మెయిన్ రోడ్కి దగ్గరగా. అయితే లోన్ ప్రాసెస్కి వెళ్ళచ్చు, మీరు కొంత అమౌంట్ కట్టి లోన్ ప్రాసెస్కి వెళ్తే మీకు ఏ బ్యాంక్లో అయినా కానీ లోన్ వస్తుంది. పైన చూసుకోవచ్చండి మీకు మొత్తం కూడా. ఒకసారి నేను సైడ్స్ ఏమున్నాయి అనేది మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. మనకు చుట్టూ కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి, ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ అనేది లేకుండా మొత్తం అయితే ఫ్యామిలీస్ ఉంటున్నాయండి. సో చూసుకున్నారు కదా, మనవి మొత్తం 3 బిల్డింగ్స్ ఉన్నాయండి, ఒకటి కార్నరు, 2 నార్త్ డైరెక్ట్ నార్త్లు. సో ప్రైస్ వచ్చేపాటికి 1,15,00,000, కార్నర్ అయితే మిడిల్ బిట్ అయితే 1,10,00,000. సో చూసుకున్నారు కదండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు మీకు. ఇప్పుడు రోడ్ చూపిస్తాను పైనుంచి, అదిగోండి 30-40 ఫీట్ రోడ్స్ అండి ఇవి అన్నీ కూడా. బస్ స్టాప్కి అదే చాలా దగ్గర అండి. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. మీకు మెయిన్ రోడ్ అదే, కార్లు వెళ్తున్నాయి కదా రోడ్ మీద, అది కొంచెం చూసుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా చాలా దగ్గరగా వస్తుంది మెయిన్ రోడ్డు. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి, ఒక మంచి హౌస్ అయితే తీసుకోండి. మనది ఫేస్బుక్లో పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి, అట్లాగే యూట్యూబ్ ఛానల్, ప్లస్ మొత్తం మన ఈ 2 ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, 2 కూడా మీకు కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో. మీరు లైక్ చేయొచ్చు, ఫాలో అవ్వండి, మీకు మంచి మంచి అప్డేట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో చూడండి, ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.